రేపు 24 ఎలక్షన్లో జరిగే చవితే ఎన్నికలకి మన దగ్గర సుజాత గారు ఉన్నారు. సుజాత గారు చెప్పని, ప్రస్తుతం ఇప్పుడు రాజకీయంగా ఏ రకంగా ఉంటుంది? కర్నూలు ప్రజలకు నమస్కారము, అలాగే మా అధ్యక్షులైనటువంటి డిసిసి గారికి నమస్కారము, మీడియా మిత్రులకు నమస్కారము. నూతనంగా మన షర్మిల అక్కగారు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అక్కకు మా పార్టీ తరఫు నుంచి సహృదయంగా మేము ఆహ్వానిస్తున్నాము. అక్కకు ఎలాంటి విధి ఉన్నా కూడా మేము సాధారణంగా మా యొక్క పార్టీ తరఫున అక్కకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కోరుచున్నాము. ఈ అక్క రాకతో పార్టీ బలోపేతంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా ఉంది? ప్రస్తుత గవర్నమెంట్ అంటే ఇంకా చెప్పడానికి లేదండి. ఇప్పుడే చూస్తున్నారు కదా, అంగన్వాడీలు అయితేనేమి, మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి, తర్వాత వివిధ రంగాల వాళ్ళు ప్రతి ఒక్కరూ బాధతో వ్యక్తం చేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. వారికి ఎలాంటి న్యాయం అయితే జరగడం లేదండి. ఇప్పుడు పథకాలు బాగానే ఇస్తున్నారు కదా? ఆ పథకాలు నిరుపయోగంగా ఉన్నాయండి, అవసరమైన వాళ్ళకు ఉపయోగంలో లేవు, అనవసరమైన వాళ్ళకు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నామండి. పథకాలు మేము ఇస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే అంటున్నారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ టీచర్లకి లక్ష లక్షల జీతాలు ఇస్తున్నాము, ఇంకా ఎంత పెంచాలని అంటే అండి, ఇక్కడ నిజాయితీగా పనిచేసే వాళ్ళకు అసలు వేతనం అనేది దొరకడం లేదండి. మున్సిపాలిటీ వాళ్ళ జీతాలు వేతనాలు ఎంతండి? తర్వాత అఫీషియల్గా ఉన్న వేతనాలు ఎంతండి? కష్టపడే వాళ్లకు జీతాలు వేతనాలు అందించాలనేదే మా కాంగ్రెస్ యొక్క ఉద్దేశం అండి. ప్రస్తుతం మనం పెద్ద టేకుల్లో ఉన్నాము, పబ్లిక్ దగ్గర ఉన్నాము. పబ్లిక్ ఇప్పుడున్న గవర్నమెంట్కు పోయిన గవర్నమెంట్కి వాళ్ళ తేడా ఏమిటో వాళ్ళ మాటలనే తెలుసుకున్నాము, చెప్పండి. ఇప్పటికైతే జగన్ గవర్నమెంట్ బాగానే ఉంది సార్. రాబోయే ఎలక్షన్లో ఎవరికి ఏ విధంగా ఉంటుందో తెలియదు మనకి. రాజశేఖర రెడ్డి తనయుడు కొడుకు అదే విధంగానే పరిపాలిస్తున్నాడు. రైతులకు పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా సాయం చేస్తున్నాడు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి సార్, నేను కోరుకునేది ఒకటి ఏమంటే, కరువు పని అనేది పెడుతున్నారు కదా, అదే రైతులకి పెడితే చాలా ఉపయోగపడతారు. ఆ వంకల్లో నీళ్ళు వారేది లేదు, ఒరిగిందేది లేదు, 3-4 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. ఆ కరువు పని ఏదో పెడుతున్నారు కదా పేదలకి, రైతులకి మంచికి ఒక రోజు 5 రోజులు కానీ 3 రోజులు కానీ పెడితే చాలా బాగా ఉపయోగపడేది. ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఆ ఉపయోగం చేస్తే బాగుంటుంది సార్, రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. సబ్సిడీ మొత్తం వచ్చింది? సబ్సిడీ అంతా వచ్చింది సార్. మాకు పంట నష్టం అంతా వచ్చింది, న్యాయం జరుగుతుంది సార్, మాకు బాగానే ఉంది సార్, అంతా బాగానే ఉంది సార్. ఈ పథకాల నుంచి మీకు ఏమైనా ఉపయోగం ఉన్నాయా? ఉపయోగం లేవా? ఉన్నాయి సార్, మాకు 450,000 వచ్చినాయి సార్ పంట నష్టం కింద. అమ్మ ఒడి, నాన్న ఒడి, రైతు భరోసా అన్నీ లబ్ధి పొందినాం సార్. 4.5 లక్షలు లబ్ధి పొందినాం సార్. అవును సార్. సంవత్సరానికి 4 లక్షలు వచ్చిందని చెప్పి గవర్నమెంట్ రావాలని అనుకుంటున్నావా? లేదు సార్, రైతులకు ఇలా ఉంటే మేలు అనుకుంటున్నాం సార్. రైతులకి కొంతమందికి అన్యాయం జరిగిందని అంటున్నారు. రైతులకు ఎక్కడ అన్యాయం జరగలేదు సార్. పంట నష్టం గురించి కానీ, క్రాప్ లోన్లు కానీ, ఏ విషయంలో కూడా ఏం జరగలేదు సార్. నష్టపరిహారం కూడా అన్ని విధాల పంట నష్టం ఇన్సూరెన్స్ చేసినా కానీ బాగా వస్తున్నాయి సార్. గత ప్రభుత్వంలో ఏం వచ్చేది కూడా కాదు. ఎరువులు అలాంటివి మీకు టయానికి అందుతున్నాయా? ఎరువులు గతంలో బాగా భారీ రేటు ఉండేది సార్. మధ్యలో నరేంద్ర మోడీ తగ్గించినాడని కొంతమంది ఆశాభావం చేస్తున్నారు సార్. ఇంకా ఏం లేదు సార్, ఒకసారి తక్కువ ఉన్నాయి. ఒకటే సార్ చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన కోరిక ఏమంటే రైతులకి, అది పని ఉపాధి పథకం కింద పని చేస్తున్నారు కదా, ఆయా పనులు వంకల్లో వాగుల్లో చేయకుండా గ్రామాల్లో రైతులు ఉంటారు కదా, రైతు వెనుకబడినాడు కాబట్టి దానికి సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. Thank you.